హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 786. ఈరోజు డేట్ జూన్ 24, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే, ఇది డీల్ ఆఫ్ ది డే కాదు, లూట్ ఆఫ్ ది డే అనమాట. ఈరోజు 1 రూపీ టీడబ్ల్యూఎస్ బడ్స్ లూట్ అనేది జరిగింది. చాలామంది కొనుక్కున్నట్టున్నారు. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ పోస్టులు కూడా పెడతా ఉన్నారు. అండ్ ఇది లావా వాళ్ళు ఈరోజే మన ఇండియాలో ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ లాంచ్ చేస్తారు. 2,999 రూపాయలు ఉంటుంది. కానీ పర్టికులర్ పీపుల్కి అలాగే కొద్దిసేపు మాత్రం ఇది 1 రూపీకి వస్తుంది. అండ్ మార్నింగ్ పెట్టారు, మధ్యాహ్నం పెట్టారు, అండ్ ఇందాక 4 o'clock అప్పుడు కూడా ఈ 1 రూపీ డీల్ అనేది పెట్టారు. ఇలాంటి లూట్ డీల్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ ఫాలో అయితే ఇలాంటి వెంటనే మీకు స్పాంటేనియస్ టైంలో మీకు ఇలాంటి లూట్ డీల్స్ అనేవి అక్కడ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. అందుకే మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే ఇలాంటి లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. చాలామంది కొనుక్కున్నారు. మన డిస్కషన్ గ్రూప్లో కూడా చాలామంది పోస్ట్ అయితే పెడుతున్నారు. అలాగే మనకు సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకటి స్టార్ట్ చేసినాం కదా, అది కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. వీలైతే ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడక చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరూ అంటారు, మీరు అందరూ బ్లెస్ చేస్తేనే ఛానల్ కొంచెం డెవలప్ అవుద్ది. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇక ఈరోజు మన టెక్నస్ అండ్ చూసేద్దాం. ఫస్ట్ వస్తున్నాక రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ చేస్తుంది. ఈ ఈవెంట్లో వీళ్ళు మొత్తం 4 ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. 2 ఫోన్లు, 1 TWS, అలాగే 1 TV కూడా లాంచ్ చేశారు. ఫోన్స్ విషయానికి వెళ్తే రియల్మీ నార్జో 34G, రియల్మీ నార్జో 35G, ఇవి రెండు కూడా డిజైన్ పరంగా, ఫామ్ ఫ్యాక్టర్ పరంగా అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. రెండు విషయాలు మారిపోతే, ఒకటి 4G అలాగే 5G సంబంధించిన ప్రాసెసర్లు, రెండోది ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన టెక్నాలజీ. ఇవి రెండు విషయాలే మారితే మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. 6.5 inches ఫ్లెజ్ ప్రాసెస్ రెజల్యూషన్తో, IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు. అలాగే దీంట్లో 4G వేరియంట్లో G95 ప్రాసెసర్ ఉంటుంది. 5G వేరియంట్లో డైమండ్ C705G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ రెండింటిలో కూడా బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి, 48+2+2, ఫ్రంట్ సైడ్ 16 MP సేమ్ డిజైను. అలాగే ఇక దీంట్లో మారిపోయేది ఏంటంటే, రియల్మీ నార్జో 34G మీకు 30W ఛార్జర్ ఇస్తారు, 5000 mAh బ్యాటరీ. కానీ రియల్మీ నార్జో 35G మాత్రం మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ 18W ఛార్జర్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయాలి. ఇక మిగతా అంత సేమ్, OS కానీ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ అనమాట, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక రియల్మీ నార్జో 34G బేస్ వేరెంట్, 4GB ప్లస్ 64GB వేరెంట్ 12,500 రూపాయలు పెట్టి ఎర్లీ బర్డ్ కింద మీకు ఒక 500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 12,000 రూపాయలకు ఇది వస్తుంది మీకు. జూన్ 29 నుంచి సేల్లోకి వస్తుంది. దీంట్లో 6GB ప్లస్ 128 కూడా ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు పెట్టడం 14,500 పెట్టారు, 500 రూపాయలు డిస్కౌంట్. ఫైనల్గా మీకు 14,000 రూపాయలకు వస్తుంది. 29 12 గంటలకు వస్తుంది మధ్యాహ్నం సేల్లోకి ఫ్లిప్కార్ట్ అలాగే realme.com. ఇక రెండోది రియల్మీ నార్జో 35G, దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 6GB ప్లస్ 128GB వేరియంట్. వీళ్ళు పెట్టడం 16,000 రూపాయలు పెట్టారు, ఒక 500 రూపాయలు ఎర్లీ బర్డ్ యాక్సెస్ కింద ఇస్తున్నారు. అంటే 15,500 రూపాయలు పెట్టారు. ఇది 30 నుంచి మీకు సేల్లోకి వస్తుంది, సేమ్ ఫ్లిప్కార్ట్ అలాగే realme.com. రియల్మీ నార్జో 35G సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను, ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫోన్ బాగానే ఉంది, ఒక 1,000 రూపాయలు తక్కువ పెడితే మాత్రం చాలా బాగుండేది. నేను 1,000 రూపాయలు అయితే ఎక్కువ పెట్టారేమో అని అనుకుంటున్నాను. ఇక రెండోది మీకు ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ లాంచ్ చేశారు, రియల్మీ బడ్స్ 2 Q2 అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్, యాక్చువల్గా బ్లూటూత్ 5.2 అండ్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్ ANC మేజర్గా దీంట్లో చాలా బాగుంది. అండ్ బేస్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఓవరాల్ ఇది మీకు 2,500 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. దీని మీద ఎలాంటి డిస్కౌంట్స్ అయితే లేవు, కానీ ఎక్సలెంట్ ప్రైసింగ్ అండ్ మంచి క్వాలిటీతో ఉంది ఇది. దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు 30 నుంచి సేల్లోకి అయితే రానుంది. ఇక నాలుగోది ఇంకొకటి ఒక టీవీ లాంచ్ చేస్తారు, 32 inches ఫుల్ HD టీవీ. ఇది మాత్రం సూపర్ ఫీచర్స్ పరంగా, అంటే జనరల్గా ఆ పర్టికులర్ సైజులో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ టీవీ. 19,000 రూపాయలు పెట్టారు, మీకు ఎర్లీ బర్డ్ యాక్సెస్ కింద ఒక 1,000 రూపాయలు తక్కువ పెడుతున్నారు. అంటే 18,000 రూపాయలకు వస్తుంది. సో 18,000 రూపాయలు బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అంటే, ఎవరైతే పర్టికులర్గా అదే సైజులో కావాలనుకుంటారో, అందులో మీకు ఫుల్ హెచ్డీ కావాలనుకుంటారో, వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా కిల్లర్ డీలే, మంచి ప్రైజే. ఎందుకంటే మనకి 32 inches HD టీవీలే మనకి 16,000 దాకా ఉన్నాయి కదా, వీళ్ళది కావచ్చు, MI కావచ్చు. సో అందుకని మీకు ఇది పర్లేదు, యాక్సెప్టబుల్ ప్రైజే అనుకుంటున్నాను. ఇది పెద్దగా నాకు ప్రైజ్ ఎక్కువేమో అయింది అనుకోవట్లేదు. ఒక రియల్మీ నార్జో 35G మాత్రం 1,000 రూపాయలు తక్కువ పెడితే మాత్రం ఎక్సలెంట్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఈరోజు నుంచి, అంటే ఈరోజు 24 నుంచి 27 మధ్యలో వీళ్ళు OnePlus కమ్యూనిటీ సేల్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ తీసుకొస్తున్నారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, వాళ్ళ వెబ్సైట్లో కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో HDFC కార్డు యూజ్ చేస్తే అప్ టు మీకు 4,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రకరకాల ప్రొడక్ట్స్ మీద.
మీద, మొబైల్స్ మీద కావచ్చు, రకరకాల ప్రొడక్ట్స్ మీద వీళ్ళు, అండ్ కొన్ని బండిల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో వన్ ప్లస్ మొబైల్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి టైమే, మంచి డిస్కౌంట్స్, మళ్ళీ కూపన్ కోడ్స్, అమెజాన్లో కూపన్ కోడ్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఈరోజు నేను టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాను ఒక కూపన్ కోడ్, అది కూడా వర్క్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని వన్ ప్లస్ మొబైల్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైము. హెచ్డిఎఫ్సి మీద 3,000-4,000 రూపాయలు డిస్కౌంట్ డైరెక్ట్గా ఇస్తున్నారు కదా, ఇన్స్టాండ్ డిస్కౌంట్, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి, రిలయన్స్ జియో ఈరోజు అఫీషియల్గా వాళ్ళ ఏజిఎంని కండక్ట్ చేసింది, యాన్యువల్ జనరల్ మీటింగ్. అండ్ దీంట్లో మేజర్గా మనకి తెలిసిన టాపిక్కే 5G. 5G గురించి వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఇండియాలో వీళ్ళు అందరికంటే ముందుగానే 5G తీసుకురాబోయేది మేమని చెప్పి అంబానీ బాబా అయితే అఫీషియల్గా క్లారిటీ అయితే ఇచ్చారు. సూన్ ఇది మనకి రోల్ అవుట్ అయితే అవుతుంది. కాకపోతే ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ నుంచి మనకి ఆక్షన్ ఉంటుంది కదా, అదన్నీ జరిగిన తర్వాత మీరు ఇయర్ ఎండింగ్ లోపు మేబీ బేసిక్ మీకు పెద్ద పెద్ద సిటీస్లో బేసిక్ లెవెల్లో మీరు చూసే అవకాశం ఉంటుందేమో. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా కానీ కొంచెం టైం అయితే ఖచ్చితంగా పడుతుంది, అంత లేదా ఇంకొక 1 ఇయర్ వరకు పట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది గూగుల్తో కొలాబరేషన్తో వీళ్ళు 5G ఎక్విప్మెంట్, రకరకాల మన ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఎక్విప్మెంట్ వీళ్ళు తయారు చేస్తున్నట్టు కూడా వీళ్ళు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ మేజర్గా JioPhone 4G ఫోన్ ఒక దాన్ని వీళ్ళు అనౌన్స్ చేశారు, ఇది లాంచ్ అని అంటే అఫీషియల్గా, కాకపోతే టెక్నికల్ డీటెయిల్స్ మాత్రం ఏమీ షేర్ చేయలేదు కానీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది మీకు 16:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. జస్ట్ బేసిక్ మీరు ఇంతకుముందు పాత కాలంలో ఉన్న 4G ఫోన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అండ్ ఇది 4G ఫోను, 5G ఫోన్ అనుకుంటున్నారు కానీ 5G ఫోన్ కాదు, ఇది 4G ఫోన్ మాత్రమే. గూగుల్తో కొలాబరేషన్తో తీసుకొస్తున్నారు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ అండ్ మేబీ దీంట్లో ఒక హెచ్డి డిస్ప్లే ఉంటుంది. అండ్ మీకు మేబీ క్వాల్కమ్కి సంబంధించిన ప్రాసెసర్ ఏదైనా ఉండొచ్చేమో బహుశా నేను అనుకోవడం, ఏదైనా 400 సిరీస్ కానీ 200 సిరీస్లో కానీ ఏదో ఒక ప్రాసెసర్ అయితే వీళ్ళు పెడతారేమో మరి. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ ఒక సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ మీద రన్ అవుతుంది, కాకపోతే కస్టమైజబుల్ అనమాట. ఇది గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. అండ్ మేబీ వీళ్ళు కొంచెం కస్టమైజ్ కూడా చేయొచ్చు జియో కోసం. అండ్ దీంట్లో డిఫాల్ట్ గూగుల్ డైలర్ ఉంటుంది, గూగుల్ కెమెరా గో ఎడిషన్ ఉంటుంది, హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. ఇలా రకరకాల ఫీచర్స్తో వీళ్ళు కొన్ని ఈ ఫోన్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ దీని ప్రైస్ మాత్రం ఎక్స్పెక్టెడ్ 3-4,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చని ఈరోజు కొన్ని లీక్స్ అయితే తెలుస్తున్నాయి. మరి 3,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ తీసుకొస్తామని అప్పట్లో చెప్పారు కదా, అది ఇదే. 5G ఫోన్ అయితే కాదు, ఇది 4G ఫోనే. మన ఇండియాలో 5G రోల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు 5G ఫోన్స్ కూడా తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో MI టీవీ వెబ్ క్యామ్ని లాంచ్ చేస్తుంది. దీని ప్రైస్ 1,999 రూపాయలు పెట్టారు, అంటే 2,000 రూపాయలు. ఇది రీసెంట్గా వన్ ప్లస్ వాళ్ళు ఇలాంటి సేమ్ వెబ్ క్యామ్ని లాంచ్ చేశారు, దాని ప్రైస్ 2,500 ఉంటుంది. MI వాళ్ళదేమో 2,000 రూపాయలు ఉంటుంది, ఒక 500 డిఫరెన్స్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా టీవీకి కనెక్ట్ చేసుకొని మీరు ఏదన్నా ఆన్లైన్ క్లాసులు కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్లు కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, ఇలాంటి వాటికి మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్, చాలామందికి యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు నుంచి మీకు అఫీషియల్ MI.com కూడా సేల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నెక్స్ట్ జనరేషన్ నోట్ సిరీస్లు ఉంటాయి కదా, అంటే రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఒక దాంట్లో ఖచ్చితంగా 100 వాట్స్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక లీక్ ద్వారా తెలుస్తుంది మరి. సో నెక్స్ట్ జనరేషన్ నోట్ సిరీస్లు మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ ఆల్రెడీ వీళ్ళు రీసెంట్గా 200 వాట్స్ ఛార్జింగ్, రకరకాల ఛార్జింగ్లు కూడా వీళ్ళు తీసుకొచ్చారు కదా. సో ఇక మీద మనకి ఫ్యూచర్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది చాలా చీప్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 12,000 రూపాయలు కూడా తీసుకొచ్చారు కదా రియల్మీ వాళ్ళు, రియల్మీ నార్జో 20 ప్రో ఆ ఫోన్లను కదా 12-13,000 రూపాయలు కూడా తీసుకొచ్చారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్, ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఉన్న మనం ఉన్న హడావుడిలో ఎక్కడికో స్పీడ్గా పోతూ ఉంటాం. సో మనకి ఛార్జింగ్ అనేది చాలా గంటల తరబడి పడతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజున్న ఫాస్ట్ జనరేషన్లో మనకి ఇలాంటి కొంచెం యూజ్ అవుతాయి. రెడ్మీ నోట్ 10 11 సిరీస్లో మాత్రం మీరు కొంచెం బెటర్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ నుంచి. బ్యాటిల్ గ్రౌండ్స్ ఈరోజు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చింది. మీరు బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది. సో దీంట్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఒక వార్నింగ్ అనమాట. ఎవరైతే థర్డ్ పార్టీ యాప్స్ వాడతారో, ప్లగిన్స్ వాడతారో, వాళ్ళని పర్మనెంట్గా బ్యాన్ చేస్తామని చెప్పి ఈరోజు క్రాఫ్టన్ వాళ్ళు అఫీషియల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇక మీద చాలామంది రకరకాల టూల్స్ వాడుతూ ఉంటారు కదా, ఆ టూల్స్ అవి వాడితే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాన్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆప్షన్లో మీకు ఒకటి కాదు, మొత్తం ఒక 9 యాప్స్ ఉన్నాయి. సేమ్ డెవలపర్ యాప్స్ ఇవన్నీ కూడా, యాప్ ఓషన్ ఐఎన్సి అనే డెవలపరు. దీంట్లో ఒక 9-10 యాప్స్ వరకు ఫ్రీగా ఉన్నాయి, ఒకటి 25 రూపాయలు, 35 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు ఇలా ఉన్నాయి. దీంట్లో మీకు ఏమైనా ఉపయోగపడితే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటంటే పీడిఎఫ్ క్రియేటర్ ప్రో, పీడిఎఫ్ రైటర్ ప్రో, ఎడిటర్ ప్రో అని, అలాగే గ్యాలరీ ప్రో, కెమెరా ప్రో, ఇలాంటి కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లో యాప్స్ ఉన్నాయి. ఒక 9-10 యాప్స్ ఉన్నాయి, అన్నీ ఒకసారి చెక్ చేయండి. లింక్ ఒక దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు నేను 2 వీడియోలు చేశాను కదా, ఒక లుక్ అయితే వెండి, అలా వెళ్ళి సరదాగా ఒక 1 మినిట్ అలా చూసి రండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మేజర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కంపెనీ సపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. దానికి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్సే ఒక
క్రైటీరియా అనమాట. అది అందరికి తెలిసిన ఫ్యాక్టే. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.